కళలకు రెక్కలు అనేటువంటి పథకాన్ని రూపొందించారు నారా భువనేశ్వరి గారు కళలకు రెక్కలు అనేటువంటి పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునేటువంటి అమ్మాయిలకి అవకాశం కల్పించేలాగా ఈ పథకం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి పన్నెండు వేల మంది అమ్మాయిలు అప్లై చేసుకున్న నేపథ్యంలో తాడేపల్లిలో ఉన్నటువంటి భారతి గారు కూడా దీని దీనిలాగే ఉండేటువంటి మరో పథకాన్ని రూపొందించబోతున్నారు నారా భువనేశ్వరి గారికి పోటీగా ఈ పథకాన్ని రూపొందించబోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు లత గారితో మాట్లాడు లతగారు నమస్తే అండి నమస్తే నారా భువనేశ్వరి గారు కలలకు రెక్కలు అనేటువంటి ఒక పథకాన్ని రూపొందించారు ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్నటువంటి అమ్మాయిలకి అవకాశాలు కల్పించే విధంగా ఈ పథకం రూపొందించబడింది ఇప్పటికే ఈ పథకంలో పన్నెండు వేల మంది అమ్మాయిలు అప్లై చేసుకోవడం జరిగింది అయితే ఈ పథకాన్ని చూసినటువంటి భారతి గారు ఇలాంటి పథకాన్నే రూపొందించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు ఏంటి మీ పథకాన్ని చూసి భారతి గారు భయపడ్డారా అందుకే దాన్ని పోలినటువంటి మరో పథకాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు గతంలో నుంచి కూడా చూసుకుంటేనండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే కానివ్వండి నందమూరి నారా కుటుంబాలే కానివ్వండి మహిళలకి పెద్ద పెట్టేస్తూనే వచ్చాయి సో ఇప్పుడు కలలకు రెక్కలని ఇప్పుడు మేడం భువనేశ్వరి గారు తీసుకొచ్చారు సో గతంలో నుంచి చూసినా కానీ అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రావాలని ఆస్తిలో సమాన హక్కు ఉండాలనే కానివ్వండి ఆ పద్మావతి పద్మావతి యూనివర్సిటీస్ ఉన్నాయి అది మహిళల కోసమే మహిళల కోసమే కట్టించిన కాలేజెస్ కానివ్వండి గురుకుల మహిళల పాఠశాలలే కానివ్వండి ఏదైనా సరే మహిళలకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఆ తండ్రి గారి కూతురైన భువనేశ్రీ గారు సో ఆవిడకి కూడా ఉంటది కదా సో నాన్న పోలికలు ఆ అడుగు జాడల్లో ఉండటం అనేది ఉంటది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలు ఆడపిల్లలు చదువుకోవాలి కాలేజీలకి వెళ్ళాలి కి వెళ్ళాలి అనే దాంతో ఆయన సైకిల్ పంచటం వాళ్ళకి అసలు బట్టలే కానివ్వండి బుక్స్ కానివ్వండి ఇట్లా కులాల బీసీల కింద చూసిన అట్లాంటి మహిళల్ని కూడా ఎంకరేజ్ చేయటం కోసం పిల్లల్ని మంచిగా చదువుకున్న వాళ్ళకి ఇంకా ప్రోత్సాహకరమైన హెల్ప్ చేస్తూ కూడా ట్రస్ట్ నుంచి కూడా మహిళలకు అమ్మాయిలకి ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలే కానివ్వండి విదేశాలు వెళ్లే పిల్లలకు కూడా హెల్ప్ చేయటమే కాని ట్రస్ట్ నుంచి కూడా కానివ్వండి ఎప్పుడూ కూడా చదువుకునే పిల్లలకి మహిళలకి ఇంపార్టెంట్ గా ఆ తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటది ఈ డోక్రా కూడా మహిళల కోసం చేసిన పెట్టిన ఇది డోక్రా కూడా మహిళల కోసం వాళ్ళ ఉన్నతి కోసం చేసిన పని ఇలా ప్రతిదానికి కూడా మహిళలనేది తెలుగుదేశం పార్టీలో ఒక భాగం తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకే కానివ్వండి ముందు పెద్దపీట వేస్తుంది సో థర్టీ త్రీ పర్సెంట్ తీసుకురావాలనేది ఎన్టీఆర్ గారి కళ సో అది ఇప్పటికీ మనకు పాస్ అయింది బిల్ పాస్ అయ్యింది ఆ మనకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని పోరాడిన తెచ్చింది చట్టం తెచ్చి మన ఏపీ గవర్నమెంట్ లో మనం ఇక్కడ పాటిస్తున్న సుప్రీం సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంది ముప్పై ఏళ్లకు తీసుకుంది సో ఎంత ముందు చూపు ఆడపిల్లల విషయంలో మహిళల విషయంలో ఎంత ముందు చూపుగా ఆలోచించింది తెలుగుదేశం పార్టీ గతంలోనే సో అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మహిళలకి సీట్లు కేటాయించే విధంలోనే కానివ్వండి ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తానే కొంచెం అన్ని పార్టీలకి లేకన్నా తీసుకుంటే తెలుగుదేశంలో ఒక అడుగు ముందే ఉంటారు మహిళలకి ఆ కానీ ఇప్పుడు భారతీయ గారు వీళ్ళని చూసి నేర్చుకోవాలనేది ఇది కాదు ఉన్న మీ వీళ్ళకున్న గతం ఐదేళ్లలో వీళ్ళు ఏం చేశారు సొంత ఆడపడుచైనా శర్మిళ గారిని ఇంతమంది ట్రోల్ చేస్తే కూడా ఏం పట్టించుకున్నారు ఆవిడ ఒక మహిళే కదా సో ఆ మహిళకి ఏం న్యాయం చేస్తావు నువ్వు సొంత ఆడబడుచు అవుతారు కదా జగన్ సిస్టరు సో ఆవిడకేం న్యాయం చేశారు ఇప్పుడు భువనేశ్వరి గారు పెట్టారు అనే దాని కోసం నేనేదో ఒకటి చెయ్యాలి మహిళలకి అన్నప్పుడు నువ్వు సొంత ఆడబడుచుని గౌరవించటం నేర్చుకోండి ఫస్ట్ మీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేయకుండా ఆపించటం చేయండి తల్లిని చెల్లిని ఇంకొక చెల్లి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇండియా హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ ప్రెస్ మీట్ పెట్టుకోవటానికి భయపడేటట్టు చేస్తున్నారు అలాంటి ఆడబడుచుల్ని మీరు ఇది చేయలేను అప్పుడు మెల్ల ఊర్లో మనము అనుకుంటున్నారేమో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళలకు మేమేమో చేస్తాము అట్లీస్ట్ ఏపీలోనూ చేయలేరు తాడేపల్లిలోనూ చేయలేరు యాక్చువల్లీ పులివందల్లో కూడా చేయలేరు సొంత కుటుంబంలో చేయలేదే మీరు మహిళలకి న్యాయం ఎక్కడో వెళ్ళి చేస్తారనుకోవటం పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన ఉంటదే కానీ ఇది ఆ వాళ్ళ ప్రొసీజర్ కూడా ముందుకెళ్ళదండి అది చేసే ప్రస ఇదే కాదు ఎందుకు చేస్తారు చేయటానికి ఒక మనకంటూ ఒక అర్హత ఉండాలి మన ముందేంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఏం చేస్తున్నా ఏం చేసామనే ఆలోచన అయినా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఏం చేశారు ఇప్పటివరకు చేయలేదు చేద్దామని వచ్చే టయానికైనా నీ కుటుంబంలోనే వాళ్ళకే మహిళలకి నీ న్యాయం చేయలేని వాళ్ళు నువ్వు ఏదో చేస్తామనుకోవటం అనేది హాస్యాస్పదం అవుతుంది అది ఆలోచించే కొద్దిగా కూడా కాదు కానీ ఏంటి ఎవ్వరు ఆలోచించినా ఎవరు ఆలోచించినా కూడా ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏం చేయగలుగుతారు వీళ్ళు మన వాళ్ళ కుటుంబంలోనే సరిలేదు కదా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది ముందు వాళ్ళ ఆడపడుచుని వాళ్ళ అత్తగారిని వాళ్ళ వాళ్ళని గౌరవించమనండి మొత్తం మహిళలందరినీ గౌరవించినట్టే అవుద్ది అది చేయమనం అనండి భారతి గారిని ఓకే అంటే నారా భువనేశ్వర్ గారు రూపొందించినటువంటి కళలకు రెక్కలు అనేటువంటి పథకం నిజంగా ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకుంటున్నటువంటి అమ్మాయిలకి వాళ్ళకు అవకాశం కల్పించేలాగే ఉంది రోజు రోజుకి కూడా దానికి అప్లై చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఈ రోజు వరకు పన్నెండు వేల మంది అమ్మాయిలు ఆ పథకం కింద అప్లై చేసుకున్నారు చేసుకుంటూ ఉన్నారు ఏంటి ఎంతమంది చేసే అవకాశం ఉంది ఎంతమందికి ఇచ్చే అవకాశం ఉంది ఈ పథకం కింద మీరు అమ్మాయిల కంటే ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ నుంచి మంచి స్కీమ్ తీసుకున్నారు మేడం అది తీసుకుని పన్నెండు వేల మంది అప్లికేషన్స్ ఇప్పటికే వచ్చాయంటే ఇంకా ఎంతమంది వస్తారు కానీ డెఫినెట్ గా ఎంతమంది వచ్చినా గారి ఆలోచన ఎలా ఉంటదంటే అంటే స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు సో మందికి ఉద్యోగాలు చేయి దాని ఎంత ఎంతమంది బాగుపడ్డారు దాని మూలాన్ని ఎంతమంది విదేశాలకు వెళ్ళారు సో ఇవన్నీ తీసుకుంటే అదేలాగా అమ్మాయిలకు కూడా ప్రోత్సాహకరంగా సో ఇది పెట్టడం అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది పెట్టి ఇది పదివేలు వచ్చినా చేస్తారు పదిహేను వేలు వచ్చినా చేస్తారు యాభై వేల మంది వచ్చినా చేయగలిగే ఇది మేడం గారు చేయగలుగుతారు అదే తెలుగుదేశం పార్టీ వస్తే ఇంకా సపోర్టింగ్ గా ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే లోనే ఎంతో మంది పిల్లల్ని చదివిస్తూ ఎంతో మంది అభివృద్ధికి వెళ్ళారండి పిల్లలు చదువుకొని అలాంటప్పుడు ఈ పన్నెండు వేలు అనేది చాలా తక్కువ మందే ఇంకా ఎంతమంది వచ్చినా కూడా చేయగలిగే ఇది భువనేశ్వరి గారికి ఆ ఇది ఉందండి కేపబిలిటీ ఉంది ఆవిడ అనుకున్నది ఏదైనా చేయగలుగుతారు ఎందుకంటే ట్రస్ట్ లోనే నిరంతరంగా ఎప్పుడు ఆవిడ కష్టపడుతూ ఎంత మంది పిల్లలు అప్లికేషన్స్ వచ్చినా ఆవిడ పరిశీలిస్తూ వాళ్ళకి ఎంతవరకు మనం న్యాయం చేయగలము ఏం చేయగలం అనేది నిత్యం చూస్తూనే ఉంటారు సో అమ్మాయిల ప్రగతి కోసం కూడా ఆవిడ ఖచ్చితంగా పాటు పడతారు పేద మధ్య తరగతి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఉన్నత చదువులు ఖచ్చితంగా అవసరం చాలా మంది దగ్గర ఆర్థిక స్థోమత లేక చదువుల్ని ఆపేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకి వాటి సంఖ్య పెరుగుతూ ఉందంటూ కూడా కొన్ని సర్వేలు అయితే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం మహిళలకి అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం ఎన్ని లక్షల మందికి కల్పించే అవకాశం ఉంటుంది ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి కల్పించే అవకాశం ఉంటుందా ఈ పథకం కింద అంటే ఏం చెప్తారు డెఫినెట్ గా ఎంతమంది అప్లై చేస్తారో చూస్తారు ఎలక్షన్ బిఫోర్ వరకు ఇంకా ఎలక్షన్స్ వరకు కూడా చూస్తారు చూసి ఎంతవరకైనా కూడా చేయగలిగే ఇది మేడం గారికి ఉంది తప్పకుండా అందరికి మధ్య మిడిల్ క్లాసే కానివ్వండి లోవర్ క్లాసే కానివ్వండి ఎవరికైనా కూడా వీళ్ళకి ఇద్దరికి చదివించుకోవటం అనేది కష్టం కాబట్టి ఆ ప్రతి మహిళకి కూడా చదువు అందాలి పిల్లలకి మనం వీలైనంత వరకు సర్వీస్ చేయాలనేదే మేడం గారు ఎప్పుడు పరితపిస్తారు తప్పకుండా ఆవిడ అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారండి ఎంతమంది అప్లికేషన్స్ వచ్చినా ప్రతి ఒక్కరిది కూడా పరిశీలిస్తారండి ఓకే అంటే నారా భువనేశ్వర్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ పథకానికి పోటీగా భారతీ గారు మరో పథకాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి ఒకవేళ కనుక భారతీ గారు ఆ పథకాన్ని రూపొందిస్తే ఈ పథకానికి పోటీ అయ్యిద్దంటారు ఇంపాసిబుల్ అండి వాళ్ళు వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ మూలాన మేము ఇది అయ్యాము చేసామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు కూడా సో బ భారతి గారు ఇప్పటి వరకు కూడా ఏ అచీవ్మెంట్ ఇక్కడ ఏమి చేసిండదు ఆవిడ సాక్షి చూసుకుంటుంటారు అంతవరకే కాని ఏ రోజు కూడా పబ్లిక్ సర్వీస్లో ఇంత చేసా అది ఎక్కడ మనం చూడలేదు సరే ఆవిడ తీసుకున్నా కూడా ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ స్టంటే ఉంటుంది కానీ ఆవిడ బై ఫర్దర్గా అది ప్రొసీజర్ ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండదండి ఓన్లీ ఎలక్షన్ కోసం ఎందుకంటే ఆవిడ చెప్ ఆవిడ ప్రజలేకొచ్చి చెప్పిన ఏ మాట నిలబెట్టుకోలేదు ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తామన్నారు ఎక్కడ జరిగింది జరగలేదు సో తర్వాత ఏముంది ఒక్క పిల్లాడికి చదువుకునే పిల్లలకి అమ్మ కింద ఒకళ్ళకి ఒకటి ఒక పిల్లలకి పదిహేను వేలు ఫీజు అన్నారు ముగ్గురు పిల్లలున్నా కూడా కడతామన్నారు ఇద్దరు పిల్లలున్నా కడతామన్నారు తర్వాత ఏమన్నారు అమ్మ కోసం ఒకటే అన్నారు సో అందరికి ముగ్గురు పిల్లలు పోయింది ఇద్దరు పిల్లలు పోయింది ఒక పిల్ల ఒకళ్ళకే ఒకటే అమ్మకి ఇస్తున్నాం పిల్లాడికి కాదు ఇప్పుడు పిల్లలకి కాదు ఇచ్చేది అమ్మకిస్తున్నాం అని చెప్పారు అదేలాగా ఆవిడ చెప్పిన పిల్లల కోసమే కానివ్వండి చదువు గురించే కానీ ఎక్కడ రెండు మూడు స్కీమ్ మహిళల గురించే కానీ రెండు స్కీములు మనకు కళ్ళారా కళ్ళ ముందు కనపడుతుంది పెన్షన్ విషయమే కానివ్వండి ఎడ్యుకేషన్ విషయమే కానివ్వండి ఈ రెండే నువ్వు మీరు చేయలేదు మాట తప్ప మడం అన్నారు ఈ రెండు చేయలేదు ఇంక మీరు ఏం చేయగలుగుతారు మీరు ఇప్పుడు ఎలక్షన్ ముందు పే చెప్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ అంటే కానీ ఇది ఇది ఎలా నిజంగా మీరు చేయగలిగేదైనా ఇది చేయలేరు ఇంపాసిబుల్ వాళ్ళు చేయలేరు కూడా ఎందుకంటే మేడం భువనేశ్వరి గారికి అనుభవం ఉంది ఆల్రెడీ చేస్తున్నారు రేపు గవర్నమెంట్ లో కూడా కొంచెం సపోర్ట్ తీసుకోగలుగుతారు తప్పకుండా చేయగలుగుతారు వాళ్ళకి ఆ స్టాండర్డ్ ఆ కేపబిలిటీ అవి ఉన్నాయి మేడంకి భారతీ గారు అది ఆవిడ ప్రజలేకొచ్చి చెప్పిన మాటలన్నీ తప్పువే అయ్యాయి ఎప్పుడు అది నిలబెట్టుకోలేదు సో అందు మూలాన్ని ఇంపాసిబుల్ భారతీ గారు చేస్తారనటం అది కరెక్టే కాదు అసలు చేయలేరు కూడా ఆవిడ అండి